Hi friends, welcome to our channel. Friends, budget trading ela undi andaru enjoy chesara trading ni endukante candles e vidhanga form ayini tarvata andike nen 5 minutes lo observe cheyandi candles ni 5 minutes lo observe chesthe meeku easy ga ardham avutundi ani cheppanu endukante ikkada buy orders e vidhanga place ayini e vidhanga first lone buy orders etla place ayini నేను అట్లాగా టెలిగ్రామ్ లో కూడా నేను అప్డేట్ పెట్టాను నిఫ్టీలో మూమెంట్ చేంజ్ అయ్యే ఛాన్స్ ఉంది అని చెప్పి అప్పటి నుంచి ఆర్డర్స్ ఎలా ప్లేస్ అయినాయి అనేది ఎందుకంటే ఎవరైతే ఈ క్యాండిల్స్ అబ్జర్వ్ చేస్తారో వాళ్ళకి ఈజీగా అర్థమవుద్ది ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు నెక్స్ట్ కోర్స్ స్టార్ట్ అవుతుంది కదా ఫ్రెండ్స్ ఆ కోర్స్ స్టార్ట్ అయినప్పుడు ఆ బ్యాచ్ వాళ్ళకి నేను నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎక్కడ ఉన్నాయో అప్పుడు ఈజీగా అర్థమవుతుంది అందుకే నేను అబ్జర్వ్ చేయమన్నాను అలాగే చాలామంది దీనికి మెసేజ్లు పెట్టారు 13,600 నిన్న వీడియోలో కూడా చెప్పాను నేను ఆప్షన్ సంబంధించిన వీడియోలో 13,600 సి అలాగే 13,600 పి రెండు బై చేయండి అని చెప్పాను అంతేగాని సెల్ కాదు ఓన్లీ బై చేయండి అప్పుడు ఎందుకంటే నేను 13,600 సి వచ్చి 250 రూపీస్ దగ్గర 13,600 పి వచ్చి 127 రూపీస్ దగ్గర మనం బై చేసామని చెప్పాము అయితే ఆ ప్రైస్లోనే ఎందుకంటే ఈ ప్రైస్లోనే ఈ స్ట్రైక్ ప్రైస్లోనే ఎందుకు బై చేయమన్నారు అలాగే ఓన్లీ బై ఎందుకు చెప్పారు అవన్నీ చాలామంది అడిగారు దానికి నెక్స్ట్ లైవ్ మ్యాక్సిమం వెడ్నెస్డే ఉంటుంది ఫ్రెండ్స్ అయితే ఈరోజు కూడా నేను నాకు ఆఫీస్ ఉంది ఆఫ్టర్నూన్ నుంచి అందుకే ఈరోజు కూడా లైవ్ ఉండదు అంటే థర్డ్న రేపు నేను లైవ్ చేస్తాను మ్యాక్సిమం లైవ్లో ఈ స్ట్రైక్ ప్రైస్ ఎందుకు తీసుకున్నాను తర్వాత ఈ స్ట్రైక్ ప్రైస్ సంబంధించిన స్ట్రాటజీ ఏంటిది తర్వాత ఎన్ని పాయింట్స్ గెయిన్ చేశాము అయితే ఎట్లా ఎగ్జిక్యూట్ అయింది ముందు ఎందుకు తీసుకోవాలి ఏ టైం తీసుకోవాలంటే ఫర్దర్గా వచ్చే ఈ సిచ్యువేషన్స్లో కూడా ఈ స్ట్రాటజీని ఎలా యూజ్ చేయాలి అని చెప్తాను అలాగే మీకోసం నేను టెస్ట్ కూడా చేసి పెట్టాను దీన్ని ప్రాఫిట్ ఎలా ఎలా గెయిన్ చేయొచ్చు ఎలా ఎలా పెరిగింది ఏ విధంగా మనం జస్ట్ 28,000 నేను ఇన్వెస్ట్మెంట్ అని కూడా చెప్పాను 28,000 ఇన్వెస్ట్మెంట్కి 21,000 అలాగే ఇక్కడ 12,000 11,000 ఇట్లా ఎట్లా గెయిన్ చేసాము 28,000 ఇన్వెస్ట్ చేసి నిఫ్టీలో ఎలా గెయిన్ చేసాము అనేది కూడా నేను నెక్స్ట్ లైవ్ వీడియోలో చెప్తాను మ్యాక్సిమం థర్డ్ వెడ్నెస్డే ఉంటుంది లైవ్ వీడియో అలాగే ఈ క్యాండిల్కి సంబంధించి ఈ క్యాండిల్స్ ఎక్కడ ఆర్డర్స్ ప్లేస్ అయ్యాయనేది నేను కోర్సుకు సంబంధించిన క్లాస్ స్టార్ట్ అయినప్పుడు కోర్స్ క్లాస్లో నేను వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్ అందుకే అబ్జర్వ్ చేయమంది ఎవరైతే జాయిన్ అవుతున్నారో ఎవరైతే జాయిన్ అవ్వాలని ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళు ముందు ఈరోజు ఈ బడ్జెట్ రోజు క్యాండిల్స్ని అబ్జర్వ్ చేయండి ఈజీగా అర్థమవుతుంది ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు అని చెప్పాను అది మీకు చెప్తాను అలాగే ఇప్పుడు బ్యాంక్ నిఫ్టీ నిఫ్టీ ఎనాలిసిస్ చూద్దాం ఫ్రెండ్స్ అలాగే ఇంట్రాడే కాల్స్ కూడా చూద్దాం అయితే బ్యాంక్ నిఫ్టీలో చూస్తే ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి మీరు బైజోన్ సేల్ జోన్ మనం ఏదైతే బైజోన్లోకి వచ్చిందో మార్కెట్ ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ గ్యాప్ వేసుకుంది ఇక్కడ వేసిన తర్వాత చూడండి వాళ్ళ మార్కెట్ ఓపెన్ కూడా దగ్గర దగ్గర మన బ్రేక్అవుట్ లెవెల్ దగ్గర ఓపెన్ అయింది మనం నిన్న అనుకున్నాం ఈ బ్రేక్అవుట్ లెవెల్ పైన ఉన్నంత వరకు అంటే మార్కెట్ ఒకవేళ బడ్జెట్ డే రోజు మూమెంట్ వస్తే ఇలా సెల్ జోన్కి వెళ్ళొచ్చు అలాగే లేదంటే బైజోన్కి వచ్చే ఛాన్స్ ఉంటుందని కూడా చెప్పాము అలాగే మనం అనుకున్నాం నిన్న వీడియోలో కూడా చెప్పాను లైవ్ వీడియోలో 3% 5% 8% కూడా మూమెంట్ వచ్చే ఛాన్స్ ఉంటుందని మీరు ఇది ఇవాళ చూస్తే ఆల్మోస్ట్ 7.85 దగ్గర 8% మూమెంట్ వచ్చింది బ్యాంక్ నిఫ్టీలో ఈ మూమెంట్ ఎందుకంటే ఈ మూమెంట్ ఇలా వస్తుంది కాబట్టి అందులో ఈ క్యాండిల్ ఫామ్ అయింది కాబట్టి నేను ఆప్షన్ అనేది ఎందుకు తీసుకోమన్నాను ఆ 13,600 ఎందుకు తీసుకోమన్నాను అని చెప్తాను నేను లైవ్లో అలాగే రేపు కనుక ఫ్రెండ్స్ ఇవాళ ఈ క్యాండిల్ ఫామ్ అయింది ఇవాళ వచ్చిన న్యూస్ వల్ల దానివల్ల ఈ క్యాండిల్ ఫామ్ అయింది అయితే తర్వాత అంటే కంటిన్యూ డేస్లో ఏమవుతుందంటే ఈ క్యాండిల్ ఫామ్ అయిన తర్వాత ఆ న్యూస్ అన్నింటినీ ఎనాలిసిస్ చేసి అందులో పాజిటివ్స్ నెగిటివ్స్ చూసిన తర్వాత మళ్ళీ ఆర్డర్స్ అనేవి జనరేట్ అవుతూ ఉంటాయి అయితే ప్రతిసారి కూడా మీరు గమనించండి ఫర్దర్గా పాత బడ్జెట్ డే వచ్చిన మూమెంటు ఆ తర్వాత వచ్చిన మూమెంట్ని గమనిస్తే మీరు ఈ క్యాండిల్ ఫామ్ అయిన తర్వాత నెక్స్ట్ క్యాండిల్ అంటే ఈ రోజు క్యాండిల్ ఏ విధంగా ఫామ్ అయిందో ఈరోజు క్యాండిల్ ఇలా ఇక్కడే ఫామ్ అవ్వనండి ఎక్కడైనా ఫామ్ అవ్వనండి జస్ట్ సింపుల్ అర్థమవుతుందని చెప్తున్నా ఇలా ఫామ్ అయిన తర్వాత ఈ క్యాండిల్ మనకి మేజర్గా మూమెంట్ అనేది తెలియజేస్తుంది ఈ క్యాండిల్ ఇప్పుడు ఫామ్ అయింది బుల్లిష్ క్యాండిల్ అయితే నెక్స్ట్ ఫామ్ అయ్యే క్యాండిల్ని బట్టి మనం మూమెంట్ అనేది ఐడెంటిఫై చేయొచ్చు ఈ క్యాండిల్తో మనం మూమెంట్ ఐడెంటిఫై చేయలేము ఆర్డర్స్ అన్ని ఎగ్జిక్యూట్ అయినాయి అలాగే ఎందుకంటే మీరు మొన్న కూడా చెప్పారు ఫ్రెండ్స్ ఈ చిన్న చిన్న క్యాండిల్లోనే మీకు నిఫ్టీలో కూడా ఒకసారి చూపిస్తున్నాను అండి నిఫ్టీలో కూడా ఈ చిన్న క్యాండిల్లో చాలా ఆర్డర్స్ ప్లేస్ అయినాయి అని చెప్పాను నిన్న వీడియోలో కూడా చెప్పాను ఒకసారి మీరు చూస్తే మీకు అర్థమవుతుంది ఈ చిన్న క్యాండిల్ అందరూ ఇది డోజీ క్యాండిల్ అంటారు కానీ డోజీ క్యాండిల్లోనే ఈ క్యాండిల్స్ పెద్ద క్యాండిల్స్లో కన్నా కూడా ఎక్కువ ఆర్డర్స్ ప్లేస్ అయినాయి అని చెప్పాను అలాగే మూమెంట్ కూడా చూస్తే ఎందుకంటే ఆర్డర్స్ ప్లేస్ అయినాయి అవి ఎందుకంటే బ్రేక్అవుట్ లెవెల్ దగ్గర ఆర్డర్స్ ప్లేస్ అయినాయి కాబట్టి అవి బై ఆర్డర్సా సెల్ ఆర్డర్స్ అనేవి మనం మూమెంట్ని బట్టి చెప్పవచ్చు ఎందుకంటే బ్రేక్అవుట్ లెవెల్ పైన సస్టెండ్ అయితే మనం పైకి వెళ్తుంది అక్కడ అప్పుడు బై ఆర్డర్స్ ఎగ్జిక్యూట్ అయితే సెల్ జోన్లోకి వెళ్తుంది బ్రేక్అవుట్ లెవెల్ కింద ఉంటే అప్పుడు సెల్ ఆర్డర్స్ ఎగ్జిక్యూట్ అవుతుంది బై జోన్లోకి వస్తుంది కాబట్టి మనం ఐడెంటిఫై చేయొచ్చు అందుకే ఈ క్యాండిల్స్ ఇలాంటి క్యాండిల్స్ని మనం ఐడెంటిఫై చేయొచ్చు ఇలాంటి క్యాండిల్స్ని బట్టి మనం ముందుగా చెప్పవచ్చు
అలాగే అంటే ఈ క్యాండిల్ డోజ్ కానీ ఈ క్యాండిల్ డోజ్ కానీ ఇందులో ఆర్డర్స్ లేవు, ఇందులో ఆర్డర్స్ ఎందుకు, ఇందులో ఆర్డర్స్ ఉన్నాయి, ఆ క్యాండిల్ని ఎలాంటి ఐడెంటిఫై చేయాలనేది మనం తెలుసుకుంటే దాన్ని బట్టి మనం చెప్పొచ్చు. అలాగే మనం ఈ క్యాండిల్స్ పడ్డప్పుడు కూడా నేను చెప్తూనే ఉన్నాను ఈ క్యాండిల్స్ ఎట్లా ఆర్డర్స్ ప్లేస్ అయినాయో. అలాగే చూడండి పైకి వెళ్ళి మార్కెట్ మూవ్ అయింది, ఫర్దర్గా ఈరోజు ఫామ్ అయ్యే క్యాండిల్స్ బట్టి ఫర్దర్గా మార్కెట్లో మూవ్మెంట్ ఏ విధంగా ఉంటుంది, 1 or 2 డేస్ సస్టైన్ అయిన తర్వాత మనకు మార్కెట్ మూవ్మెంట్ అనేది తెలుస్తుంది. అయితే ఈ బై సెల్ జోన్ పైన సస్టైన్ అయింది కాబట్టి నెక్స్ట్ 3.3620 అనేది మనం నెక్స్ట్ ఫర్దర్గా టార్గెట్గా పెట్టుకోవచ్చు. అంటే ఈ పైన మన టార్గెట్ కూడా వచ్చేసింది కాబట్టి 3.3089 కూడా వచ్చేసింది, అలాగే 3.2970 ఇది కూడా వచ్చింది కాబట్టి నెక్స్ట్ లెవెల్ వచ్చేసి 3.3620 ఉంటుంది మనకు టార్గెట్. అలాగే అది బ్రేక్ అయితే నెక్స్ట్ 3.4660 అనేది మనం నెక్స్ట్ బ్యాంక్ నిఫ్టీలో టార్గెట్గా పెట్టుకోవచ్చు. అంటే ఇక్కడ సస్టైన్ అయిందంటే నెక్స్ట్ ఫర్దర్గా ఫామ్ అయ్యే క్యాండిల్ని బట్టి ఈ క్యాండిల్ సస్టైన్ అయిందా లేదా అనేది మనకు అర్థమవుతుంది. అలాగే ఇలా కూడా ఇందులో కూడా చూస్తే మనం బ్యాంక్ నిఫ్టీలో రేపు ఈరోజు లెవెల్స్ చూస్తే 3.4334 అనేది మనకు బ్రేజర్ బ్రేక్అవుట్ లెవెల్గా ఉంది. 3.4334 అనేది బ్రేక్అవుట్ లెవెల్, దీని పైన సస్టైన్ అయినంత వరకు మార్కెట్ 3.3961 అనేది మనం రెసిస్టెన్స్గా పెట్టుకోవచ్చు, 3.4396 అనేది మనం ఫస్ట్ టార్గెట్గా పెట్టుకోవచ్చు. అలాగే 3.4334 కింద సస్టైన్ అయితే మార్కెట్ 3.0906 వరకు వస్తుంది, ఇది మేజర్ సపోర్ట్గా ఉంటుంది. ఇది బ్రేక్ అయితే 3.0470 వరకు వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. అలాగే ఫ్రెండ్స్ ఇది బ్యాంక్ నిఫ్టీ పార్ట్కు సంబంధించిన లెవెల్స్. అలాగే నిఫ్టీలో కూడా చూస్తే నిఫ్టీలో కూడా మనకి ఫస్ట్ బైజోన్ గురించి చూద్దాం ఫ్రెండ్స్. బైజోన్ గురించి చూస్తే మనకు అప్పుడు ఈజీగా అర్థమవుతుంది. ఇది కూడా చూస్తే బ్రేక్అవుట్ లెవెల్ ఏదైతే ఉందో ఆ బ్రేక్అవుట్ లెవెల్లో మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత సపోర్ట్ తీసుకుని మళ్ళీ మన సెల్ జోన్ వరకు వెళ్ళింది. అయితే ఈ సెల్ జోన్ చూడండి ఇక్కడ చాలా గ్యాప్ ఉంది, ఇక్కడ కూడా చాలామంది మెసేజ్ పెట్టారు బ్రేక్అవుట్ లెవెల్ నుంచి సెల్ జోన్కి వెళ్తుంది అంటున్నారు లేదా బైజోన్కి వస్తుంది అంటున్నారు, చాలా గ్యాప్ ఉందని. కాకపోతే ఆర్డర్స్ ప్లేస్ అయినాయి అన్నప్పుడు ఫ్రెండ్స్ అది ఎంత రోజు ఉన్నా కూడా అంటే ఎంత గ్యాప్ ఉన్నా కూడా ఆర్డర్స్ ప్లేస్ అయినాయి మంచి మూమెంట్ వచ్చింది అన్నప్పుడు ఆ లెవెల్ వరకు వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. అది బైజోనే కానివ్వండి సెల్ జోనే కానివ్వండి ఎన్ని పాయింట్స్ గ్యాప్ ఉన్నా కూడా ఆ పాయింట్స్ వరకు వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. ఇది కూడా ఫర్దర్గా ఇవాళ నుంచి మార్కెట్లో 1 or 2 డేస్ క్యాండిల్స్ ఫార్మేషన్ బట్టి ఫర్దర్గా మార్కెట్ యొక్క ట్రెండ్ అనేది మనం ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. ఇది ఒకవేళ సెల్ జోన్ బ్రేక్ అయితే 1.48481 అనేది మనం నెక్స్ట్ టార్గెట్గా పెట్టుకోవచ్చు. అయితే ఈ సెల్ జోన్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ సెల్ ఆర్డర్స్ ఎక్కువగా ఉన్నాయి ఫ్రెండ్స్, జాగ్రత్తగా ఉండండి ఏరియాలో. ఏరియాలోకి వెళ్ళిన తర్వాత సస్టైన్ అయితేనే పైకి వెళ్తుంది, లేకపోతే మళ్ళీ మార్కెట్ కిందకు వచ్చే ఛాన్స్ ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఇక్కడ గ్యాప్ కూడా ఉందా, గ్యాప్ కూడా ఫిల్ చేసేసింది కాబట్టి ఫర్దర్గా పైకి వెళ్తాను మార్కెట్ ట్రై చేస్తుంది. వెళ్ళినప్పుడు ఈ 1.4654 1.4383 అనేది మనకు సెల్ జోన్గా ఉంటుంది, సెల్ జోన్లోకి వచ్చినప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండండి. అలాగే ఇంటర్డేలో చూస్తే ఈరోజు నిఫ్టీలో 1.4094 అనేది మన మేజర్ బ్రేక్అవుట్ లెవెల్గా ఉంది. ఈ బ్రేక్అవుట్ లెవెల్ పైన సస్టైన్ అయితే మార్కెట్ అనేది 1.4525 మనం రెసిస్టెన్స్గా ఉంటుంది. ఇది బ్రేక్ అయితే 1.4646 అనేది మనం అప్సైడ్ ఫస్ట్ టార్గెట్గా పెట్టుకోవచ్చు. అలాగే 1.4094 కింద సస్టైన్ అయితే మార్కెట్ 1.3661 అనేది మనం సపోర్ట్గా ఉంటుంది. ఇది బ్రేక్ అయితే 1.3540 అనేది మనం డౌన్ సైడ్ ఫస్ట్ టార్గెట్గా పెట్టుకోవచ్చు. అలాగే ఫర్దర్గా మంచి మూమెంట్ వస్తేనే బ్రేక్అవుట్ లెవెల్ వస్తేనే చూడండి, ఎందుకంటే మార్కెట్ బాగా పెరిగింది అంటే ఇంకా పెరుగుద్ది, బుల్లిష్గా వెళ్తుంది, పెరగనేయండి పెరగపోనేయండి అంతేగాని మనం ఆ రోజున లెవెల్స్ను బట్టి ట్రెండ్ని బట్టి ట్రేడ్ చేస్తాం. కానీ నిన్న పెరిగింది కాబట్టి ఇంకా పెరుగుతుంది లేకపోతే హైక్ వచ్చింది కాబట్టి పడుతుంది ఈ లెవెల్స్ కాదు, నేను చాలాసార్లు చెప్తున్నాను. మనం బ్రేక్అవుట్ లెవెల్ ఏదైనా సరే లెవెల్స్ బ్రేక్ అయితేనే ఎంటర్ అవ్వండి, ట్రేడ్ చేయండి. అలాగే మనం నిఫ్టీ ఫైనాన్స్లో కూడా చూస్తే నిఫ్టీ ఫైనాన్స్లో 1.5402 వచ్చేసి బ్రేక్అవుట్ లెవెల్గా ఉంది. ఇది బ్రేక్ అయితే పైన సస్టైన్ అయితే 1.6072 ఫస్ట్ టార్గెట్గా అంటే సారీ రెసిస్టెన్స్గా ఉంటుంది. ఇది బ్రేక్ అయితే 1.4939 అనేది మనం అప్సైడ్ ఫస్ట్ టార్గెట్గా పెట్టుకోవచ్చు. అలాగే 1.5402 కింద సస్టైన్ అయితే 1.4732 అనేది మనం సపోర్ట్గా ఉంటుంది. ఇది బ్రేక్ అయితే 1.4403 అనేది మనం డౌన్ సైడ్ ఫస్ట్ టార్గెట్గా పెట్టుకోవచ్చు. అలాగే ఫ్రెండ్స్ ఇంట్రాడే కాల్స్ కూడా, ఇంట్రాడే కూడా నేను 2 సెలెక్ట్ తీశాను ఫ్రెండ్స్, ఎందుకంటే మూమెంట్ ఎక్కువగా వచ్చింది కాబట్టి మనకి లెవెల్స్ కరెక్ట్గా ఫామ్ అవ్వలేదు. ఎందుకంటే విక్స్ ఎక్కువ వచ్చేసింది, మార్కెట్లో వాలిడిటీ ఎక్కువ వచ్చింది, అప్పటికి మార్కెట్లో మూమెంట్ కూడా ఎక్కువ వచ్చింది కాబట్టి 2 స్టాక్స్ సెలెక్ట్ చేశాను. ఇది చూడండి మంచి లెవెల్స్ ఫామ్ అయినాయి. ఒకవేళ ఇది బ్రేక్ అయితే ఈ లెవెల్ ఏదైతే ఉందో ఈ లెవెల్ ఒకవేళ పై ఇలా వచ్చి రేపు పొద్దున ఇలా వచ్చిన తర్వాత ఇక్కడ రిజెక్ట్ అయ్యి ఇలా కిందకు వచ్చి ఇది బ్రేక్ అయితే ఫర్దర్గా ఇది మేజర్ సపోర్ట్గా ఉంది. సపోర్ట్ బ్రేక్ అయితే ఫర్దర్గా ఈ లెవెల్ వరకు వచ్చే ఛాన్స్ ఉంటుంది. అలా కాకుండా మంచి బుల్లిష్లో ఉంది కాబట్టి మార్కెట్ ఒకవేళ సపోర్ట్ జస్ట్ ఇట్లా తీసుకుని లేదా గ్యాప్ అప్ పడి ఇట్లా పైకి వెళ్తే ఈ లెవెల్ బ్రేక్ అయితే ఫర్దర్గా ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ చూపిస్తాం మీకు ఈ లెవెల్ బ్రేక్ అయితే ఫర్దర్గా
ఇక్కడ ఈ లెవెల్ ఏదైతే ఉందో 955 అలాగే 960 956 ఈ లెవెల్ వరకు వచ్చే ఛాన్స్ ఉంటుంది. అంటే 5 to 6 పాయింట్స్ పెట్టుకోవచ్చు మనం టార్గెట్గా, లేదు అంటే పివోట్ ఏది ఉందో అది నెక్స్ట్ పివోట్ పెట్టుకోండి. ఆ పివోట్ మనం ఏది ఫస్ట్ పివోట్ ఏది ఉందో అది టార్గెట్ పెట్టుకోవచ్చు. ఒకవేళ డైరెక్ట్ ఫస్ట్ పివోట్ దగ్గర ఓపెన్ అయ్యే మార్కెట్ వస్తే మాత్రం అప్పుడు నెక్స్ట్ మళ్ళీ నెక్స్ట్ పివోట్ ఏది ఉందో టార్గెట్గా పెట్టుకోవచ్చు. అలాగే ఇందులో టెక్ మహీంద్ర ఇది ఒకటి ఇది ఇందులో చూడండి, ఈ లెవెల్స్ ఫామ్ అయితే మాత్రం ట్రేడ్ తీసుకోండి. అలాగే నెక్స్ట్ పీవీఆర్ ఫ్రెండ్స్, పీవీఆర్లో కూడా మంచి ఛానల్ ఒకటి ఫామ్ చేసింది చూడండి. ఈ ఛానల్ ఏదైతే ఇక్కడ నుంచి చూస్తే మీకు ఈ ఛానల్ ఇక్కడ సపోర్ట్ తీసుకుని మార్కెట్ పైకి వెళ్ళి మళ్ళీ ఇది ఎప్పుడైతే ఇది బ్రేక్ అయిందో మళ్ళీ మ్యాక్సిమం ఈ సపోర్ట్ వరకు వచ్చింది. ఇది బ్రేక్ అయితే ఫర్దర్ కిందకు వచ్చింది, మళ్ళీ రీటెస్ట్ చేసి పైకి వెళ్ళి గ్యాప్ అప్ వేసి పైకి వెళ్ళారు కాబట్టి ఒకవేళ ఇప్పుడు ఉన్న పరిస్థితిలో కిందకు రాకపోవచ్చు. ఒకవేళ వస్తే నెక్స్ట్ ఇది టార్గెట్గా పెట్టుకోవచ్చు మనం డౌన్ సైడ్. అలాగే అప్ సైడ్ వెళ్తే అప్ సైడ్ ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఈ లెవెల్ వరకు వెళ్ళింది కాబట్టి నెక్స్ట్ ఇది ఏదైతే మనకు మేజర్ రెసిస్టెన్స్ ఉందో ఆ రెసిస్టెన్స్ దగ్గరే క్లోజ్ అయింది కాబట్టి ఇది బ్రేక్ అయితే ఫర్దర్గా మనకి ఈ లెవెల్ వచ్చేసి హై వచ్చే ఛాన్స్ ఉంటుంది. అయితే ఇక్కడ ఛానల్ ఫామ్ అయింది కాబట్టి ఇది బ్రేక్ అయ్యేదాకా వెయిట్ చేయండి. లేదు అంటే ఇక్కడే మనం తీసుకోవాలనుకుంటే ఒకవేళ మార్కెట్ ఈ విధంగా ఇక్కడ చూడండి, ఇక్కడ బేరిష్ ప్యాటర్న్ ఫామ్ అయింది కాబట్టి బేరిష్ వి ప్యాటర్న్ ఫామ్ అయింది కాబట్టి ఈ ఏరియాలో బేరిష్ వి ప్యాటర్న్ ఫామ్ అయింది కాబట్టి ఒకవేళ క్యాప్ అప్ కానీ లేదా డౌన్ సైడ్ కానీ ఓపెన్ అయ్యి మార్కెట్ కిందకు వస్తుంటే ఇలా ఈ విధంగా కిందకు వస్తే మార్కెట్ ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ సపోర్ట్ తీసుకుని లాంగ్ విక్ డౌన్ సైడ్ పడి మార్కెట్లో క్యాండిల్ ఫామ్ అయిన తర్వాత ఫామ్ అయితే అప్పుడు మీరు బై సైడ్ తీసుకోండి. ఈ లెవెల్ ఏదైతే ఉందో టార్గెట్గా పెట్టుకోవచ్చు. లేదు అంటే ఇలా అర్థం కాలేదంటే ఈ లెవెల్ బ్రేక్ అయ్యేదాకా వెయిట్ చేయండి, నెక్స్ట్ పీవోట్ ఏది ఉందో టార్గెట్ పెట్టుకోండి. లేదా డౌన్ సైడ్ ఈ లెవెల్ బ్రేక్ అయ్యేదాకా చూడండి, అది బ్రేక్ అయిన తర్వాత నెక్స్ట్ టార్గెట్గా పెట్టుకోండి పీవోట్ ఏది ఉందో అది. ఎందుకంటే ఫ్రెండ్ కొంచెం వీడియో కూడా నేను షార్ట్గా చేద్దాం అనుకుంటున్నాను, ఎందుకంటే ఆల్రెడీ ఇప్పుడు టైం చూస్తే 2:30 అయింది. నేను ఆఫీస్ అయ్యి వచ్చి మళ్ళీ వీడియో చేయాలి, కొంచెం లెవెల్స్ చెప్పాలని చెప్పి వీడియో చేస్తున్నాను. ఎందుకంటే రేపు నేను మ్యాక్సిమం లైవ్ చేయడానికి ట్రై చేస్తాను. లైవ్లో అయితే మనం ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు, అట్లాగే క్యాండిల్స్ కూడా చూపిస్తూ మనం ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు కాబట్టి నేను లైవ్ చేయడానికి ట్రై చేస్తాను. మ్యాక్సిమం థర్డ్ లైవ్ ఉంటుంది ఫ్రెండ్స్, ఆ లైవ్లో నేను ఈ ఆప్షన్కి సంబంధించిన కాల్స్ అలాగే మార్కెట్ నెక్స్ట్ మూవ్మెంట్ అనేవి కూడా చూద్దాము. అలాగే ఫ్రెండ్స్ మనం కోర్స్ గురించి కూడా నేను చెప్పాను, ఈ కోర్సులో ఎవరైనా జాయిన్ అవ్వాలనుకుంటే కోర్స్ అని చెప్పి వాట్సాప్ నెంబర్ 9392730265 నెంబర్కి వాట్సాప్ చేయండి. అలాగే ఈ టాపిక్స్ అనేవి ఇందులో నేను ఈ 11 టాపిక్స్ చెప్తాను. ఈ 11 టాపిక్స్తో కూడా ఈ 11 టాపిక్స్తో పాటు మనకు ఒక 4 to 5 స్ట్రాటజీస్ ఉన్నాయి ఓన్లీ ప్రైజ్ యాక్షన్ మీదే. ఆ స్ట్రాటజీస్ 4 to 5 strategies కూడా చెప్ 4 to 5 ఎందుకు చెప్తున్నానంటే ఫ్రెండ్ ఒక స్ట్రాటజీ అది న్యూట్రల్కి సంబంధించిన స్ట్రాటజీ. ఆ స్ట్రాటజీతో మనం మార్కెట్ ట్రెండ్ని ఐడెంటిఫై చేయొచ్చు, లేదు అంటే ట్రేడింగ్ కూడా చేయొచ్చు. అందుకే 4 strategies ట్రేడింగ్ చేయొచ్చు, ఒక స్ట్రాటజీతో మాత్రం మార్కెట్ ట్రెండ్ని ఐడెంటిఫై చేయొచ్చు. అలాగే మార్కెట్ ఓపెన్ అవ్వగానే ట్రెండ్ని ఐడెంటిఫై చేయొచ్చు. ట్రెండ్ని ఐడెంటిఫై చేసిన తర్వాత కరెక్ట్గా క్యాండిల్స్ ఫామ్ అయినప్పుడు మనం ట్రేడ్ చేస్తాము. కరెక్ట్గా క్యాండిల్ ఫామ్ అవ్వకపోతే మాత్రం ఆ స్ట్రాటజీని ట్రెండ్ ఐడెంటిఫై చేయడానికి యూజ్ చేస్తాము. మిగతా 4 strategies మాత్రం మనం నార్మల్గా ఇంట్రాడేలో వాడటానికి యూజ్ చేస్తాం ఆ స్ట్రాటజీస్. అలాగే 11 టాపిక్స్ కూడా డిస్కస్ చేస్తాను ఫ్రెండ్స్ ఇందులో. అయితే ఈ టాపిక్స్ ఏమేమి చెప్తారనేది షార్ట్ వీడియో ఒకటి చేశాను, అలాగే ప్రీవియస్గా ఒక వీడియో కూడా చేశాను. ఆ వీడియో కూడా ఈ వీడియో కింద ఉన్న డిస్క్రిప్షన్లో ఇస్తాను, దాన్ని కూడా చూడండి. చూసిన తర్వాత అప్పుడు మీరు ఈ డిసిషన్ తీసుకోండి ఎప్పుడు జాయిన్ అవ్వాలి, దాని గురించి ఎలా ఉంటుంది కోర్స్ అనేది ఆ వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ ఇన్ఫర్మేషన్ మీకు యూస్ఫుల్గా అనిపిస్తే నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.